హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వజ్దా టీవీ. నేను మీ వెంకట్. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రాయకల్ గ్రామ శివారులో పంచముఖ గుట్టపై వెలిసిన రామలింగేశ్వరుడి స్వయంగా శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించాడని అంటారు. ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించినట్టు మాణిక్య ప్రభు చరిత్రలో పేర్కొన్నారు. అంతేకాదు, లింగాన్ని సాక్షాత్తు శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించడానికి నిదర్శనంగా దానిపై రామబాణం గుర్తు కూడా ఉంటుంది. లంకాధిపతి రావణాసురుడిని సంహరించిన సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తూ దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలోని బదిరి వృక్షం కొంద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశారని భక్తులు విశ్వాసం. ప్రకృతి వైపరీత్యాల వల్ల శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు అనేక వందల ఏళ్ల భూగర్భంలోనే ఉండిపోయినట్లు చరిత్ర చెబుతుంది. రామేశ్వరం గుట్టల మధ్య మాణిక్య ప్రభు శిష్యుడైన నరసింహరాయలు తపస్సు చేస్తుండగా ఆయన కలలో రామలింగేశ్వరుడు దర్శనమిచ్చాడు. బదిరి వృక్షం కింద శివలింగం ఉందని, దాన్ని బయటకు తీసి పూజలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడని అంతర్నామయ్యాడు. దీంతో ఆయన శివలింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించాడు. అనంతరం నరసింహరాయలు శిష్యుడు అప్పకొండ భట్టు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని కోనేరును నిర్మించి రామలింగేశ్వర దేవాలయ అభివృద్ధికి కృషి చేసినట్లు చెబుతారు. ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతుందని భక్తుల విశ్వాసం. దానికి నిదర్శనంగా శివలింగం చుట్టూ పగుళ్లు ఏర్పడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం నాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. శివరాత్రి పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలను ఇక్కడ విరమిస్తారు. ఈ ఆలయం షాద్నగర్ NH-44 నుంచి రాయకల్ గ్రామం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాయకల్ గ్రామం నుంచి పంచముఖ గుట్ట రామేశ్వరానికి 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. షాద్నగర్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా కలదు. సో ఏదేమైనా, అద్భుతమైన శివలింగాన్ని మీరందరూ ఖచ్చితంగా దర్శించుకోవాలి. సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించిన ఆ శివలింగాన్ని మీరందరూ ఒకసారి దర్శించాలని మన వజ్దా టీవీ ప్రత్యేకంగా కోరుకుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వజ్దా టీవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.